ఉద్యోగ సంఘాల నేతలతోటి నిన్న మంత్రివర్గ ఉపసంఘం సమావేశమై కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. మరి కొంత ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి మరికొన్ని నిర్ణయాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇందులో ప్రధానమైనవి కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించుకుంటూ నిర్ణయం తీసుకొని దానికి సంబంధించి నెక్స్ట్ క్యాబినెట్లో చర్చించి తదుపరి ఆర్డర్స్ అనేటివి వెలువడబోతూ ఉన్నాయి. 2014 జూన్ 2వ తేదీకి 5 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకి జగన్మోహన్ రెడ్డి గారు సర్కార్ వరం ఇచ్చినట్లే 2014 జూన్ 2 వరకు 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించుకుంటూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. త్వరలో కేబినెట్ దానికి ఆమోద ముద్ర వేసి నెక్స్ట్ ఆర్డర్స్ అనేటివి రాబోతూ ఉన్నాయి. దీనికోసం వాళ్ళు ఎప్పటి నుంచో కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఆ నిర్ణయం తీసేసుకుంది జగన్ సర్కార్. దానితో పాటు ఇప్పుడు పెండింగ్లో ఉన్నటువంటి పిఆర్సీ బకాయిలు ఏదైతే ఉంటాయో అవి 16 వాయిదాలలో మొత్తం పూర్తిగా అంతా కూడా చెల్లించేసే విధంగా ఉద్యోగులు అయితే ప్రభుత్వం నుంచి ఒక ప్రామిస్ తీసుకున్నారు. దానికి సంబంధించి కూడా ఖచ్చితంగా మేము పాజిటివ్గానే ముందుకెళ్తాము అని చెప్పి కూడా మంత్రులు అయితే చెప్పారు. నెక్స్ట్ పిఆర్సీకి సంబంధించి ఒక కమిటీ త్వరలో కేబినెట్ ఆమోదం తర్వాత నియమించబోతూ ఉన్నారు. పిఆర్సీకి నెక్స్ట్ చైర్మన్గా మాజీ చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ గారిని ప్రభుత్వం వైపు నుంచి ప్రతిపాదిస్తే ఉద్యోగ సంఘాల నేతలైతే వ్యతిరేకించినట్లుగా సమాచారం. ఈ పిఆర్సీ కమిటీకి తదుపరి విధి విధానాలు, చైర్మన్, వీటన్నిటి మీద కూడా కేబినెట్లో చర్చించి తదుపరి నిర్ణయం తీసుకుంటాము అని అయితే ప్రభుత్వం హామీ ఇచ్చింది. వరసి మొత్తం మీద ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నటువంటి కొన్నింటికైతే ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరీ ముఖ్యంగా కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ తీసుకునే నిర్ణయం చాలామందికి ఒక గొప్ప ఉపశమనమే.